రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా అమలాపురంలోని అంబేద్కర్ విగ్రహానికి అమలాపురం పార్లమెంటుకు సంబంధించిన జనసేన నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ యొక్క కృషి మరువలేనిదని కొనియాడారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగమాన్స. నేను జనసేన పార్టీ రూరల్ అధికార ప్రతినిధిని. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు అమలాపురంలో చాలా ఘనంగా నిర్వహించాము. మేమందరం కలిసి మా ప్రెసిడెంట్ గారు, అలాగే మండల కార్యదర్శి గారు అందరం కలిసి ఈరోజు మరి మేము ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నాము. ఒక రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజల్లోకి బలంగా ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళి మంచి ప్రజాప్రతినిధుల్ని, మంచి నాయకత్వాన్ని మనం ఎన్నుకుని ఎదరికి నడిపించాల్సిందిగా మరి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఈరోజు మన భారత రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పలు చోట్ల ఆయన నివాళులర్పించడం జరిగింది. ఆ మహానీయుడు ఆ రోజుల్లో భారతదేశంలో ఒక్కగానే ఒక వ్యక్తి అయినా మన భారత రాజ్యాంగం కోసం, భారతదేశంలో ప్రజల కోసం ఆలోచించి మంచి మార్గాలనే ఒక రాజ్యాంగం సృష్టించాడు. ఆ మార్గంలో మన ప్రజలందరూ కూడా, మన నడిపించే నాయకులు అటువంటి ఆ మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గంలో వెళ్ళాలని కోరుకుంటూ అటువంటి ఆశయాలతో వచ్చిన వ్యక్తి ఈరోజు మన పవన్ కళ్యాణ్ కనబడుతున్నారండి. ఈరోజు అందుకోసం ఆ పార్టీని బలోపేతం చేయాలని చెప్పని కోరుకుంటూ ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను.